ఏళ్ళుగా నేను తెలుగు కన్నడ రెండు భాషల్లో కలిపి తొంభై సినిమాలు రాశాను లాస్ట్ ఇయర్ నేను నిర్మాతగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో దేవస్థానం అనే సినిమాని డైరెక్ట్ చేశాను ఇది సొంత డబ్బా ఇక మెయిన్ పాయింట్లోకి వస్తే ఈ నెల జూన్ ఏడు పవిత్ర శ్రియా మెయిన్ క్యారెక్టర్తో ఒక సినిమా నేను డైరెక్ట్ చేశాను అది ఏడో తేదీ రిలీజ్ కాబోతుంది సో ఆ శుభ సందర్భంలో ఆ సినిమా విశేషాల గురించి నా అనుభవాల గురించి ఆ సినిమాని నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కారణాల గురించి నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను దేవస్థానం తర్వాత పవిత్ర అది కంప్లీట్గా ఒక ట్రెడిషనల్ సంస్కృతులు సాంప్రదాయాలకు సంబంధించిన విషయం ఇమీడియట్గా కట్ చేస్తే పవిత్ర అనే ఒక సినిమా చాలామంది నన్ను అడిగారు ఇంత చేంజ్ ఓవర్ ఏంటి అని చేంజ్ ఓవర్ అని ఏం లేదు ఇప్పుడు మీరు కొన్ని స్వీట్ షాప్లోకి వెళ్తే పుల్లారెడ్డి స్వీట్ స్టాలో కృష్ణారెడ్డి స్వీట్ స్టాల్స్ పేరు స్వీట్ స్టాల్ అని ఉంటుంది దానిలో కూడా హార్ట్ కూడా అమ్ముతారు అంటే మనం స్వీట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో హార్ట్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం నాకు దేవస్థానం అనేది ఒక తిరుపతి లడ్డంత తీయని సినిమా అయితే ఇది మిరపకాయ బజ్జీ లాంటి సినిమా ఇది చాలా హార్ట్గా ఉంటుంది అందుకే నేను క్యాప్షన్ కూడా పెట్టాను ఎ బోల్డ్ అండ్ ఎ గోల్డ్ ఫిల్మ్ అని బోల్డ్ ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టరైజేషను ఒక ప్రాస్టిట్యూట్ అంటే ఒక వేసే కాబట్టి గోల్డ్ ఎందుకంటే దేహ మలినం మాత్రమే మలినం కాదు మనస్సు చాలా పవిత్రంగా ఉండాలి అనే విషయాన్ని ఒక గోల్డెన్ ట్రీట్మెంట్తో చెప్పాను కాబట్టి ఇది గోల్డ్ సినిమా అని కూడా చెప్తున్నాను ఇక సాయి సాధక్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరు గతంలో ఒక ముప్పై ఏళ్ళుగా నాకు తెలిసి చాలా కొన్ని వందల సినిమాలకు ఫైనాన్స్ చేశారు వాళ్ళకి ఇది మొదటి సినిమా ఒకరోజు నేను యాక్చువల్గా ఫోన్లో ఈ సినిమా కథని కన్నడ సినిమా చేద్దామని ఫస్ట్ పవిత్రని కన్నడలో చేద్దామని చెప్పేసి నేను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే నా అక్కడ నా దగ్గరే ఉన్నారనమాట సాధక్ గారు ఆయన వన్లైన్లో కథ విని వన్లైన్లో నేను చెప్పిన కథ ఏంటంటే దేహాన్ని నమ్ముకుంటున్న ప్రాస్ట్యూట్ వసెస్ దేశాన్ని నమ్ముతున్న పొలిటీషియన్కి మధ్య జరిగే ఒక ట్వంటీ ట్వంటీ మ్యాచే పవిత్ర ఎప్పుడైతే ఈ వన్ లైన్లో ఈ సెంటెన్స్ విన్నారో ఆయన ఈ సినిమా మనమే చేద్దాం సార్ అన్నాడు అలా సాయిరెడ్డి గారు సాధక్ గారు ఈ సినిమా చేద్దాం అనగానే నేను ముందే చెప్పాను ఎందుకంటే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్ము పైగా ఒక ప్రాస్ట్యూట్ సినిమా నేనైతే మాత్రం ఇది చాలా ట్రెడిషనల్గా తీస్తాను అంటే కమర్షియల్ వాల్యూస్ ఉన్నా కూడా ఇది ఒక స్టైల్ ఆఫ్ ఫిల్ము లైక్ ఒక బాలచంద్ర గారి సినిమా లాగా ఒక పుట్టన కనగల సినిమా లాగా ఒక బెన్ గల్ అని సినిమా లాగా తీస్తాను మీకు అది ఇష్టమైతేనే మనం ఇది ప్రొసీడ్ అవుదాం సార్ అన్నాను వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా నాకు ఫుల్ బ్యాకింగ్ చేసి ఈ సినిమాని తీశారు సో మొట్టమొదటిగా నేను నా ప్రొడ్యూసర్లకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఏమి నమ్మానో ఏ విధంగా తీయాలనుకున్నానో ఆ విధంగా వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ కాకుండా నన్ను పూర్తిగా ఎంకరేజ్ చేసి సినిమా తీశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు స్టే థ్యాంక్స్ టు దెమ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలం